అయండి. మనం లోగడ 15-20 రోజుల్లో కొంచెం ఒక 2-3 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాము. నేను ఒక వీడియోలో ఏమైతే చెప్పానో షర్మిల పాదయాత్ర గురించి, అది ఎంత కరెక్ట్గా నిజమైందంటే, ఎందుకంటే నేను ఆ రోజుల్లో పార్టీ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేదాన్ని, వర్క్ చేస్తూ ఉండేదాన్ని, అంటే జీతానికి కాదండి, నేను వాలంటరీగా చేస్తూ ఉండేదాన్ని అనమాట, నాకు ఇష్టంగా చేస్తూ ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద. అయితే ఆ రోజుల్లో పాదయాత్ర షర్మిల ఎందుకు చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేయమంటే చేయలేదు, అమ్మాయి సొంతగా చేసింది అని చెప్పాను. 100% ఇవ్వాలి, అదే జరిగిందండి, అదే చెప్పడం జరిగింది. నేను చెప్తే పెద్దగా ఎవరు పట్టించుకోరేమో అని అనుకున్నాను, కానీ కొంతమంది కామెంట్స్ పెట్టారు కొంతమంది. సరే, ఎందుకంటే ఆఫీసులో నేను విన్న విషయాన్ని నేను మీతో మాట్లాడాను అన్నమాట. అయితే ఇవాళ కొండ రాఘవరెడ్డి గారు, ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఎవరంటే రాజశేఖర రెడ్డి గారితో బాగా చనువున్న మనిషి, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీతో చాలా చనువున్న మనిషి. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆయన బాధపడి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరాడు. ఆ రోజుల్లో నేను కూడా అక్కడ ఆఫీసులో ఉండేదాను అనమాట. లోటస్ పాండ్ నుంచి మొదలై, లోటస్ పాండ్ కాదు, సాగర్ సొసైటీ నుంచి మొదలైంది ఈ ఆఫీసు ప్రహసనం. తర్వాత జూబ్లీ హిల్స్, ఇవన్నీ కూడాను ఆయన ఉంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ గురించి రాష్ట్రం విడిపోయిందో అప్పుడు ఆయన అటెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయనట్టు. కానీ ఆయనకి జగన్ మీద ఉన్న అభిమానం అలాగే ఉన్నది, ఇంకా ఇప్పుడు రెట్టింపైంది అని చెబుతున్నాడు. అయితే జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మా అమ్మ ఒక విషయంలో, ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక విషయం వచ్చింది ఏంటంటే, అది ఎవరు పాదయాత్రని ముందుకు తీసుకెళ్తారు అంటే అని విజయమ్మ గారు, భారతి, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ షర్మిల, వీళ్ళ నలుగురు మధ్యలో జరిగితే. అయితే ఈయన కూడా అథెంటిసిటీతోనే మాట్లాడారు. ఈయన ఎవరో సూపరింటెండో ఎవరో, ఆయన వీళ్ళ సొంత మనిషిట, ఆయన విని ఓవర్ హియర్ విని ఉంటాడు ఆయన, ఆయన చెప్పుంటాడు. అయితే ఎవరు చేయాలి పాదయాత్ర అంటే, జగన్మోహన్ రెడ్డి గారు భారత విజయమ్మ గారు చేస్తున్నట్టుగాను చేస్తానని చెప్పిందిట. ఆవిడకి మోకాళ్ళు నిప్పులు ఉన్నాయి అని ఆల్రెడీ తెలిసిన విషయం పిల్లలు కాబట్టి ఆవిడని వారించారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు భారతమ్మ చేస్తాను అని చెప్పిందిట. చేస్తానని చెప్తే నేను ఇంత వివరంగా నేను చెప్పలేదు, కానీ నాకు ఒక్కటి మాత్రం గ్యారంటీగా చేయదు, జగన్ అలాంటి పనులు చెయ్యడు. నువ్వు చెయ్యి పాప, నువ్వు నా పని చేయి, నువ్వు అట్లాంటి ఖచ్చితంగా చచ్చినా చెయ్యడు అతను. కాబట్టి నేను విన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డిని బాగా ఎరుగుని, అతని మనస్తత్వాన్ని ఎరుగున్న మనిషిగా నేను చెప్పానన్నమాట ఈ మాట. అయితే అదే చెప్పాడు ఆయన, భారతమ్మ చేస్తానంటే కాదు కాదు, నేను చాలా బాగా చేస్తాను, నేను నీకోసం చాలా ప్రాణం ఇస్తాను, అట్లా అట్లా అని చెప్పేసి విషబీజం అప్పుడే నాటుకుపోయింది ఆవిడలో. చాలా దుర్మార్గంగా ఆలోచించే మనిషి తెలంగాణ పార్టీలో, ఎందుకంటే ఈయనే తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ఇది వైఎస్ఆర్ టీపీ పెట్టింది కదా. ఈయన అందరిలో కంటే ముందు ఈయనే వచ్చాడు, కొండా రాఘవరెడ్డి గారు, తర్వాత గట్టు రామచంద్రరావు గారు, ఒక ఇందిరా అనే ఆవిడ కూడా వచ్చింది, పాపం ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడాను ఎంతో కష్టపడి, ఎంతో ఆయన మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రేమతో వాడి దగ్గరికి వస్తే వాళ్ళందరినీ ముంచేసింది. తెగ తిడుతున్నాడు ఆయన ఇవాళ అక్కడ డిబేట్లో కూర్చుని, కేఎస్ఆర్ డిబేట్లో కూర్చుని సాక్షిలో తెగ తిడుతున్నాడు. ఆయన చెప్పిన విషయం అనమాట, కాదు కాదు అని భారతమ్మ గారు చేయటం చేయొద్దు, భారతమ్మ వదిలిమ చేయొద్దు, నేను చేస్తాను అని చెప్పి నేను తగుదనమాట తయారైంది. ఆ రోజు నుంచి కూడాను పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడాను అమ్మ తనకి బాగా ఈగో స్టార్ట్ అయింది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. కాబట్టి ఏంటంటే, నేను చెప్పిన విషయం కరెక్ట్గా విషయం జరిగిందండి, నేను కరెక్ట్గా మాట్లాడతాను, కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. నాకు అథెంటిసిటీ అంటే ఇది ఖచ్చితంగా ఇలా జరిగింది అని తెలిస్తే నేను మీతో పంచుకుంటానండి, లేకపోతే నేను పంచుకోను. సో అదండి సంగతి. షర్మిల విషయం నేను చెప్పటం కాదు, చక్కగా మంచిగా ఆయన ఎవరైతే నోట్లో నుంచి రావాలో ఆయనే చెప్పేసేసాడు. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.